విరాట్ కోహ్లీ ఇప్పటికే వన్డేలకు టీ ట్వంటీలకు కెప్టెన్గా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ ఇప్పుడు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ అనంతరం కోహ్లీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన రాజీనామాకు సంబంధించిన విషయాలను బీసీసీఐకి సోషల్ మీడియా వేదికగా లిఖితపూర్వకంగా ప్రకటించడం జరిగింది. కెప్టెన్గా టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. అలాగే కెప్టెన్గా టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ కూడా కోహ్లీయే. తన వ్యక్తిగత ఆట మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో కోహ్లీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఐపీఎల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. బీసీసీఐ ఇప్పుడు టెస్ట్ కెప్టెన్గా ఎవరిని నిర్ణయిస్తుందో తదుపరి సిరీస్ వరకు వేచి చూడాలి. 95 టెస్ట్ మ్యాచ్లకు కెప్టెన్సీగా వ్యవహరించిన కోహ్లీ 65 విజయాలను 27 మ్యాచ్ల్లో ఓడిపోవడం జరిగింది. కెప్టెన్గా వ్యక్తిగతంగానూ